आप देख रहे हैं ARTV चैनल। हालिया हुए भगत सिंह नगर वेलफेयर सोसाइटी इंतखाबात में कामयाबी हासिल करने वाले डी अल्लाह बख्श चिंतल डिवीजन के सदर ने मीडिया से बात करते हुए खुतबुल्लापुर रुकन असेंबली KP विवेकानंद और कॉरपोरेटर राशिदा रफिया का शुक्रिया अदा किया। आइए देखते हैं इस मौके पर वो क्या कह रहे हैं। ना पेरु डी अल्लाह बख्श अंडी चिंतल 128 डिवीजन पैध भगत सिंग नगर ओक अद्यक्ष एन कत नागु ने गेल एन कागू ने कल्लाजू विश्रम गेल क्षण नीं आफीस एर्पट्ठेकोनी आहर्निशल मैं कमीटी सभ्यु आध्र्यन बस्ती गत 15 संवसमी పెండింగ్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి బస్తీ అభివృద్ధి పనుల్లో మేము ముందంజ వేస్తున్నాం। మేము ఏదైతే ఎలక్షన్ల ముందు రోజు ప్రజలకు బస్తీ ప్రజలకు వాగ్దానం చేశామో మానిఫెస్టో రూపకంలో కేవలము 4 నెలల కాలంలో ఎవరు ఊహించని రీతిలో మేము ఇచ్చిన వాగ్దానాలను లాక్డౌన్ ఉన్న కరోనా ఉద్రితి ఉన్న మేము లెక్క చేయకుండా అధికారుల చుట్టూ తిరిగి వినతి పత్రాలు సమర్పిస్తూ దాదాపుగా 50% పనులు ప్రజలకు అందుబాటులోకి తేవడానికి మేము శాశ్వతంగా కృషి చేస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాము। అందులో భాగంగా ఈ రోజు మా భగత్ సింగ్ నగర్ లో గత 15 సంవత్సరముల నాడు వేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు రోడ్ల విషయంలో మేము ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించుకోగా ప్రభుత్వం వారు ఇట్టి విషయంలో వాస్తవాలను గ్రహించి ఆనాటి జనాభా ప్రకారం వేసినటువంటి 8 ఇంచుల పైప్ లైన్ను ఈ రోజు రీమోడలింగ్ చేస్తూ ఈ డ్రైనేజీ కోసం మా బస్తీలో 57 గల్లీలలో టోటల్ బస్తీలో ఉన్నటువంటి 57 గల్లీలలో పైప్ లైన్ 8 ఇంచెస్ పైప్ లైన్ ని 12 ఇంచెస్ పైప్ లైన్ గా రీమోడలింగ్ చేస్తూ అలాగే మా బస్తీలో ఉన్నటువంటి 57 గల్లీలు కాకుండా మెయిన్ గా 4 గల్లీల్లో రోడ్స్ చేయడానికి 3 కోట్ల 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది। గర్వంగా చెప్పుకుంటున్నాం। ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గారు కేపీ వేకనంద గౌడ్ గారు మరియు డివిజన్ కార్పొరేటర్ గారు రషీదా మహమ్మద్ రఫీ గారు అలాగే మా బస్తీ మా సంక్షేమ భగశ్యార్ సంక్షేమ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు ఇట్టి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది। ఆప్ దేఖ్ రహే హై ARTV ఛానల్।